బద్వేలు ఎమ్మెల్యేగా డాక్టర్ సుధను గెలిపించుకుంటామని వైసీపీ నాయకులు నల్లేరు విశ్వనాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని కాశినాయన మండలం చెన్నవరం గ్రామంలో బద్వేలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధ ఇంటింటి పరిచయ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆదేశాల మేరకు కాశినాయన మండల కన్వీనర్ నల్లేరు విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో చెన్నవరం మెట్ట చెన్నవరం గ్రామాలలో ఆమెను ఇంటింటికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆశయాలను డాక్టర్ సుధ ద్వారా నెరవేరుస్తామని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికలలో డాక్టర్ సుధను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. రెడ్డి కొట్టాల స్థానిక వైసీపీ నాయకులు రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ సుధ గెలుపు కోసం కృషి చేస్తామని ఆయన అన్నారు. బాణాసంచా డప్పులు పూలమాలలతో డాక్టర్ సుధకు గ్రామ ప్రజలు స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర రెడ్డి, సి రామసుబ్బారెడ్డి, మాబు ఎక్స్వీఆర్ఓ నాగరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏదో ఒక రూపంలో ఏదో ఒక పథకం ఇంటికి వస్తుంది కదా, ప్రతి కుటుంబానికి లబ్ధి చెందుతుంది. జరగబోయే ఎన్నికల్లో భాగంగా కాశీనాయన మండలానికి రావడం జరిగింది. పార్టీ ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవగంత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య గారు సతీమణి సుధా మేడం గారు నిర్ణయించడం జరిగింది. కావున అందులో భాగంగా మేము చిన్నవరం గ్రామం ప్రచారానికి వస్తున్నాం. ప్రజల్లో చూస్తే మంచి స్పందన ఉంది. మన జగనన్న చేపట్టిన అనేకమైన సంక్షేమ పథకాలు ప్రజల్లో అందరికీ అందుతున్నాయి. అమ్మఒడి అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, నాడు నేడు కార్యక్రమం అయితేనేమి, చేయూతం అయితేనేమి, అన్నీ అందుతున్నాయి. కాబట్టి ప్రజల్లో బాగా రెస్పాన్స్ ఉంది. కాబట్టి గతంలో జరిగిన ఎన్నికల్లో జరిగిన వెంకటసుబ్బయ్య గారికి ఏదైతే మెజార్టీ ఇచ్చిందో అంతకన్నా ఎక్కువ మెజార్టీ. ఉప ఎన్నికల సందర్భంగా దివంగత ఎమ్మెల్యే గారు అయినటువంటి జి వెంకటసుబ్బయ్య గారి సతీమణి ప్రచారంలో భాగంగా సుధా మేడం గారు ఈరోజు కతిరగండ్ల గ్రామ పరిధిలోని చెన్నవరం గ్రామం ప్రచార నిమిత్తం వస్తే ప్రజల దగ్గర విశేషమైన స్పందన ఉంది. ప్రతి కుటుంబానికి రైతు భరోసా, విద్యా దీవెన, అమ్మఒడి తదితర కార్యక్రమాలు, మహిళలకు పొదుపు గ్రూప్లో ఉండే వాళ్లకు వడ్డీ వైఎస్ఆర్ ఆసరా వడ్డీ తిరిగి సున్నా వడ్డీ రివర్స్ ఇవ్వడం అనేది ఇండివిజువల్గా అకౌంట్లలో అందరికి పడ్డము. ఎక్కడ పోయినా విశేషమైన స్పందన ఉంది. మేడం గారికి గత ఎన్నికల్లో కంటే ఈసారి అత్యధిక మెజార్టీ వచ్చి